అతను నిన్నటి వరకు కూడా ఒక సాధారణ సిటీ బస్సు కండక్టర్ కానీ మొన్న జరిగిన యూపీఎస్సి పరీక్షల్లో విజయం సాధించాడు సివిల్స్ పాస్ అయ్యాడు ఇంకేముంది ఒకే ఒక్క ఇంటర్వ్యూ కానీ పాస్ అయితే అతను కలెక్టర్ అవుతాడు కండక్టర్ టు కలెక్టర్ అసలు ఎవరితను అనేది తెలుసుకుందాం అతను రాసిన పరీక్ష ఏంటో కూడా ఆ తల్లిదండ్రులకు తెలియదు రోజుకు ఐదు గంటలు చదువు ఎనిమిది గంటలు బస్సు కండక్టర్గా ఉద్యోగం కేవలం ఐదు గంటలు చదువుతోనే యూపీఎస్సి మెయిన్స్ పరీక్షను క్లియర్ చేసేశాడు మధు ఈ మధు కథ ఎంతో స్ఫూర్తిదాయకం కర్ణాటకలోని మాండ్యలోని మాలావళి అనే చిన్న పట్టణం పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే కుటుంబ పోషణ కోసం బస్సు కండక్టర్ ఉద్యోగంలో చేరాడు మధు ఇక మధు కుటుంబంలో తల్లి తండ్రి అన్నయ్య వదిన ఎవ్వరూ కూడా చదువుకోలేదు ఎవరు కూడా చదువుకోమని చెప్పలేదు తనకు చదువు అంటే ఎంతో ఇష్టం కానీ కుటుంబ పోషణ భారంగా మారింది అయితేనే అది కూడా భుజాన వేసుకున్నాడు ఒక పక్క కండక్టర్గా ఉద్యోగం చేస్తూనే మరో పక్క ఐదు గంటలు చదువుతూ ప్రతిరోజు తన కష్టం మీద తాను బ్రతుకుతూ ఉన్నాడు ఇక అలా చదవబట్టే మధు గొప్ప విజయం సాధించాడు యూపీఎస్సి ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాడు కుటుంబాన్ని పోషించడానికి ఎనిమిది గంటలు ఉద్యోగం చేశాను బస్సు కండక్టర్గా ఎనిమిది గంటలు పనిచేస్తూనే నా కలను నెరవేర్చుకునేందుకు మరో ఐదు గంటలు చదువుకునేవాడిని ప్రతి ఒక్క సబ్జెక్టును కూడా క్షుణ్ణంగా చదివేవాడిని వాటిని ఎప్పుడు చదువుతూనే వచ్చాను తెల్లవారు జమున నాలుగు గంటలకే నిద్రలేచి చదివేవాడిని అని మధు చెప్పుకొస్తూ ఉన్నాడు ఇక సివిల్స్ అంటే ఆషామాషి విషయం కాదు సివిల్స్ పాస్ కావాలన్నా కూడా గంటల తరబడి చదవాలి ట్యూషన్లు కోచింగ్లు చాలా ఉంటాయి కానీ మధు మాత్రం అలాంటి వాటి జోలికేమీ పోలేదు కేవలం రోజుకి ఐదు గంటల పాటు చదివాడు అది కూడా చాలా ఏకాగ్రతగా తనకు కావలసిన స్టడీ మెటీరియల్ను సమకూర్చుకునేవాడు అందుకు తన సంస్థలో సీనియర్ల దగ్గర సలహాలు తీసుకునేవాడు మధు ఇక అలాగే యూట్యూబ్లో వందల కొద్ది వీడియోలు చూశాడు సి అనే ఆమె బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మధు సివిల్స్ రాయాలని అనుకున్నాడట ప్రతి వారం రెండు గంటల పాటు అతనికి సివిల్స్ పరీక్షలో మంచి సలహాలు కూడా ఇచ్చేవారట ఏది ఏమైనా అంతా కూడా తన సొంతంగా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు మధు ఇక కన్నడ భాషలోనే ప్రిలిమినరీ పరీక్షలు రాశాడు మెయిన్స్ మాత్రం ఇంగ్లీష్లో రాశాడు మధు ఇక అన్ని సవ్యంగా కుదిరాయి మొత్తానికి ఉత్తీర్ణత కూడా సాధించాడు అన్ని బాగుండి మార్చి ఇరవై ఆరున ఇంటర్వ్యూకి గానీ హాజరయ్యి అందులో కూడా ఉత్తీర్ణత సాధిస్తే అంటే కలెక్టర్ గా జిల్లా బాధ్యతలు తీసుకోబోతాడు మధు నిజం చెప్పాలంటే ఇది చాలా గొప్ప విషయం ఇక తనకు సహాయం చేసిన ఎండి శిఖా గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాడు అన్ని వసతులు ఉన్నవారు పరీక్షల్లో విజయం సాధించడం సులభమే కానీ ఎలాంటి వసతులు లేకుండా తన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ అనుకున్నది సాధించటం అందరి తరం కాదు ఇక ప్రస్తుతం మధు ఐఏఎస్ అధికారి అవడమే లక్ష్యంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు మరి తప్పకుండా అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పేయండి అతనికి ఓ కమెంట్ కూడా తెలియజేయండి మరి మీరు కూడా మధుని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ గోల్ని రీచ్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి